ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కనిపించాయి. ప్రతి అడుగులోనూ కలెక్టర్ గారు బాగా పనిచేశారు, కలెక్టర్ గారు మాకు అందాల్సినటి అన్నీ కూడా అందించారు అన్న ప్రతి మాట వింటా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రతి గ్రామంలోనూ కూడా ఇప్పుడు విలేజ్ క్లినిక్లు రావడంతో మన గ్రామంలోనే వెంటనే హెల్త్ క్యాంపులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా చివరికి మనుషులకే కాకుండా పశువులకు కూడా ఇబ్బంది వచ్చినా కూడా చూసుకునే ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామ స్థాయిలోనే ఇక్కడే కనిపిస్తూ ఉంది. పశువులకు సైతం టీఎంఆర్ ఇవ్వడము, వ్యాక్సినేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ క్యాంపులు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మందులతో వాళ్ళంతా కూడా డాక్టర్లు, ఏఎన్ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్సు, సిహెచ్ఓలు అందరూ కూడా గుమికూడి అందరికీ కూడా సహాయం అందించే వ్యవస్థ మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఇవే కాకుండా ట్రాన్స్పరెన్సీ అన్నది ఎంత స్థాయిలోకి తీసుకొని పోయాము అని అంటే కలెక్టర్ గారికి ఎక్కడే ఆదేశాలు ఇచ్చాం. పంట నష్టం ఎక్కడ జరిగినా కూడా, ఎన్ని ఎకరాల్లో జరిగినా, ఎవరికి జరిగినా కూడా వెంటనే అసెస్మెంట్ కంప్లీట్ కావాలి. అయిపోయిన తర్వాత సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీ కేసులో ఆ పేర్లు, ఆ విస్తీర్ణము సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకేలలో లిస్టు డిస్ప్లే చేయాలని చెప్పా. ఏ ఒక్కరికైనా కూడా మీ పేరు ఎక్కడైనా కూడా, మీ పంట నష్టం జరిగి ఉన్నా కూడా, పంట నష్టం జరిగి ఉన్నప్పటికీ కూడా మీ పేరు అక్కడ కనిపించకపోతే వెంటనే అదే ఆర్బీకేను అదే సచివాలయంలోనూ మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే చాలు, మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ మీ పేరు ఉండేట్టుగా ప్రతి ఒక్కరి పేరు, విస్తీర్ణము, పంట నష్టం వివరాలు అన్నీ కూడా ఆర్బీకేలో సోషల్ ఆడిట్ కొరకు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పెట్టే కార్యక్రమం కలెక్టర్ గారిని అడిగాను ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఈ పెట్టే కార్యక్రమం అని చెప్పి, కలెక్టర్ గారు మరో 2 రోజుల్లో ఈ లిస్టు డిస్ప్లే చేయడం మొదలు పెడతాం సార్ అన్నారు. ఈ 2 రోజుల్లో ఈ లిస్టు డిస్ప్లే చేసి మరో 15 రోజుల పాటు ఈ లిస్టులన్నీ కూడా మీ గ్రామాలలో, మీ ఆర్బీకేలలో మీకు కనిపిస్తాయి. ఏ ఒక్కరికి మీ పేరు కనిపించకపోయినా కూడా మీరు వెళ్ళండి, చూడండి. మీ పేరు ఏ ఒక్కరికి పొరపాటున కనిపించకపోయినా కూడా మీ పేరు ఉండేట్టుగా వెంటనే మీరు గన కంప్లైంట్ ఇస్తే వెంటనే దానిని కూడా రీవెరిఫై చేసి పంట నష్టం జరిగిన ప్రతి ఒక్కరి పేరు కూడా ఉండేట్టుగా చేస్తారు. అదొకటే కాదు, ఇంకొక గొప్ప మార్పు కూడా జరిగింది ఈ సీజన్లో. ఈ సీజన్లో మీకు జరిగిన నష్టం ఇదే సీజన్ ముగిసేలోగానే మీ చేతుల్లో డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం మనది. ఇందులో భాగంగానే ఈ వరదకు మీకు ఏదైతే పంట నష్టం జరిగిందో ఈ పంట నష్టానికి సంబంధించిన మొత్తం డబ్బంతా కూడా ఈ నెలాఖరు లోపే మీకు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అని కూడా చెప్తాను. గతానికి ఇప్పటికే ఒక గొప్ప